ఇప్పుడు ఎలా ఉందిరా బెజవాడ దొరకమ్మ పాలబిందెలా ఉందన్నా రేయ్ చూసే వాళ్ళకి ఇది పాలబిందె మనకి సారా బిందెరా ఇప్పుడు మనల్ని ఎలా పట్టుకుంటారో చూద్దాం కనక దుర్గమ్మకి జై 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 సరిగా పోలీసులనేగా ఈ ఏరియాలో ఎంత ఎక్కువగా ఉందో ఏర్రాజు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇటుపక్క ఏ బండి వచ్చినా సరే వెళ్ళి దాన్ని కట్టుగా నిలబడి ఆపే అన్నా ఒక వ్యాన్ రండిరా రండి త్వరగా రండి అన్నిటినీ వ్యాన్లో ఎక్కించండి త్వరగా ఎక్కించండిరా త్వరగా ఎక్కించండిరా త్వరగా ఏయ్ నువ్వెక్కడ ఎక్కు ఏయ్ దూరమిరా ఓ త్వరగా మీరు బాగుపడరా మీరు బాగుపడరు నాశనమైపోతారా నాశనమైపోతారు రోడ్డు పక్కన ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ను గుద్దుకొని పేలిపోయింది ఆ వ్యాన్ లో ఉన్న 25 మంది పసిపిల్లలు అగ్నికి ఆహుతి మృతి పాలయ్యారు ఈ దుర్ఘటన సంభవించిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి గారు సందర్శించారు తల్లిదండ్రులతో పాటు మిగిలిన వారు కూడా విలపిస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది టికెట్ సూర్యపేట ఒకటి విజయవాడ ఒకటి స్కూల్ వ్యాన్ లో పిల్లల్ని ఎక్కించుకొని వెళుతున్నాను సార్ కొందరు రౌడీలు వచ్చిన బలవంతంగా తోసేసి వ్యాన్ తీసుకెళ్లిపోయారు సార్ ఆ వ్యాన్ ట్రాన్స్ఫార్మర్ గుద్దుకొని అన్యాయంగా ఇంతమంది బస్సు బిడ్డలు బలైపోయారు సార్ రే నువ్వు కూడా ఒక ఆరు నెలలు ఎక్కడైనా దాక్కో అటు ఇటు తిరక్కో అలాగేనా Thank you.
ఎవర్రా నువ్వు? బ్రదర్ ఎవరు బ్రదర్ నువ్వు? దేవుణ్ణి నేను దేవుణ్ణి. ఇదిగో చూడు, ఇది మనుషులు ఉండే ఏరియా కాదు, మాలాంటి రౌడీలు ఉండే ఏరియా. నీకు కావలసిన గుడా పక్కన ఉంది, మర్యాదగా వెళ్ళు. 25 పసికూనల్ని చంపేశారు కదరా మీ దొంగసారా వ్యాపారానికి, వాళ్ల వేనే దొరికిందా? పిల్లల్ని కోల్పోయి పాపం వాళ్ల తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారే, అది మీకు వినపడలా? వాళ్ళకు వచ్చిన కష్టాన్ని గవర్నమెంట్ వాళ్ళు డబ్బుతో పూడుస్తున్నారుగా. ఒంట్లో ఒప్పుకుంటూ ఇంకో పిల్లల్ని కనమను. పిల్లల్ని కనడం పెద్ద కష్టమైన పనే. తప్పు చేసి చేసింది తప్పు అని తెలియని స్థితికి దిగజారిపోయి తప్పులు చేస్తున్నారు కదూ. ఒక ప్రాణం విలువ తెలియని నువ్వు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదురా. రే, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? నా మీద చెయ్యేసి ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఆ పసిబిడ్డలు అగ్నికి ఆహుతయి కాలిపోయారే, ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. ఏం చేస్తారా మీరు? ఎంతవరకు కనుక్కోలేదు సార్? అడవిలో కట్టి పొడులు ఏరుకునే వీళ్ళు హంతకుండా చూశారట. చూడమా, అయ్యగారి కోపం ఎక్కువ, కరెక్ట్ గా చెప్పాలి. ఏమా, ఆ హంతకుడు నేను చూసావా? ఈ ఊరోడా బయట ఊరోడా? నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? నీలి రంగులో ఉన్నాడయ్యా. టెన్షన్ అవ్వకండి సార్. చూడమా, అయ్యగారి కోపం ఎక్కువ, కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. అంతకుడు చేతిలో ఏముంది? అయ్యా, అతని చేతిలో పిల్లని గ్రోవ్ కూడా ఉంది. ఏమయ్యా, ఆ హంతకుడి చేతిలో కత్తి ఉంటుంది కానీ పిల్లని కూడా వెతుకుంటుంది? నాకు ఒకటే టెన్షన్. నాకు టెన్షన్ కాదు. చూడమా, అయ్యగారి కోపం ఎక్కువ, కరెక్ట్ గా చెప్పాలి. ఆ మనిషి చూడడానికి ఎలా ఉంటాడు? అయ్యా, అతను మనిషి కాదయ్యా, దేవుడయ్యా. దేవుడా? అతను కృష్ణుడయ్యా. పోలీసులకి టోపీ పెట్టాడు. విజయవాడ వెళ్లి కృష్ణుడి వేషం వేసి సారాయి కాచేవాణ్ణి చంపాడు. వాడెందుకు మారు వేషాలు వేసుకుని హత్యలు చేయాలి? అందులోనూ దేవుడి వేషాలు వేసుకుని. లేదు లేదు లేదు, వాడి గురించి ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మారు వేషాలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని పట్టుకుని విచారించండి. నేను బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, ఎవరైనా తోడుగా పంపిస్తాను. నిన్ను నా బంగారు తల్లిని బయటికి తీసుకెళ్ళడానికి అంటూనే ఒకడు ఉన్నాడు. ఎవరది? పాండురంగడు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ చచ్చాడో తెలియటలేదు. వెతకనే అక్కర్లేదు, తలుచుకుంటే చాలు. బాడీ పక్కనే ఉంటాను, బామ్మ వెనక నుంచే వస్తాను. ప్రియా, యూ డోంట్ వరీ, సిటీ అంతా నాకు కొట్టిన పిండి. ఈసీఎల్ రోడ్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు మొత్తం ప్లేస్ లన్నీ నాకు తెలుసు. అది మాత్రమేనా, యూత్ కి బాగా ఇష్టమైన లుమరీ పార్క్, ఐమాక్స్ థియేటర్, సెంటర్ ప్లాజా, పబ్లిక్ గార్డెన్, మూలస్థానం, దేవస్థానం, పంజాగుట శ్మశానం. ఒక ఫ్లో లో వచ్చేసింది బామ్మ. వీడొద్దు, వీడితో వెళ్తే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఎవరితో వెళ్ళాలంటావు? నేను శివతో వెళ్తాను. అతనితో వెళ్లే బదులు ఒక టిప్పర్ లారీలో ఇను వేసుకుని టోల్ గేట్ వరకు వెళ్లి రావచ్చు. అతను ఒప్పుకుంటాడో లేదో తెలియటలేదే. అతను సహజంగా ఎవరితోనో మాట్లాడు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాతోనే నాలుగు మాటలు మాట్లాడాడు. నన్ను కూడా ఒకసారి బూతు మాటలతో తిట్టాడు. ఏమన్నాడు? అరే చిచ్చి చిచ్చి, దూరం మీరా. నువ్వు చెప్తే అతను వింటాడు. ప్లీజ్. నేను చెప్పటం అతను వినటం అయ్యే పనేనా?
వచ్చేసాడా బాబు శివ? ఏమి లేదు బాబు, పోయిన వారం నా మోకాలు నొప్పికి అదేదో తైలం తీసుకొచ్చి ఇచ్చావు కదా, ఆ కొట్టుని నా మనవరాలికి చూపించాలి. తర్వాత అదేదో షాపింగ్కి వెళ్ళాలంట. వచ్చిన దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు తనకు ఆ కొట్టు చూపించినట్టు ఉంటుంది, అది షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. నా కోసం నువ్వు తను నా కొట్టుకు తీసుకెళ్ళాలి బాబు. బాబు నీతో వస్తే నా మనవరాలు వెళ్ళినట్టే భద్రంగా తిరిగి వస్తుంది, ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. భద్రంగా తిరిగి రాకుండా పత్రంగా తిరిగి వస్తుందా? సరే వెళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇష్టమైతే మనండి లేకపోతే మనండి. ఇప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు ఇష్టం? రెడ్, బ్లూ, ఆరెంజ్, యెల్లో? హలో, దేనికి మౌనమేనా? అవునులే, ఈ కాలం అబ్బాయిలకి డ్రెస్ వేసుకున్న అమ్మాయిల కంటే డ్రెస్ లేని అమ్మాయిలంటేనే ఇష్టం కదా. సే సంథింగ్ ప్లీజ్. ఇవన్నీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అడిగాడు ఒక ప్రశ్న. మోహన్ చూడు, నిన్ను అడిగినందుకు నన్ను అనుకోవాలి. నీతో కలిసి వచ్చిన ఒకటే, విడిగా వెళ్ళిన ఒకటే. పెద్ద ట్యూబ్లైట్ కాడివి. ఆటో అయ్యా, తీసుకోమ్మా. ఈ ఫ్లూట్ కొనుక్కుంటే డబ్బులు తీసుకుంటాను, ఊరికే తీసుకోను. ఫ్లూట్ ఒక్కటి ఎంత ఖరీదు? 20 రూపాయలు సార్. నీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి సార్. ఒక్క ఫ్లూట్ ని 20 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు 5 ఫ్లూట్లని 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు? ఆ చిన్నపిల్లకు కూడా ఈ వయసులోనే కష్టపడి సంపాదించాలనే లక్ష్యం ఉంది, అది నాకు బాగా నచ్చింది. కష్టపడాలనే లక్ష్యం ఉన్న వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహిస్తే చాలు, జీవితంలో పైకొస్తారు. ఏంటి? నేను అనుకున్నాను మీరు చేశారు. నువ్వేమనుకున్నావు? నేనేం చేశాను? ఆ అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చి ఫ్లూట్లన్నీ తీసుకోవాలని నేను అనుకున్నాను, మీరు అలాగే చేశారు. నేను మీట్ అయిపోయే, అదేంటో తెలీదు. నేను అనుకున్నాను మీరు చేశారు, మీరు చేసేదే నేను అనుకుంటున్నాను. మనిద్దరికి బాగా సింక్ అయిపోతుంది. బాబు, మనకి సర్వ్ చేసేవాడికి డబ్బులు ఇచ్చారు, ఓకే, టేబుల్ క్లీన్ చేసేవాడికి ఎందుకు ఇచ్చారు? ఏంట్రా, మనం ఇలాంటి పని చేస్తున్నావే అని అతనిలో ఆత్మన్యూనత భావాన్ని చూశాను, అందుకే టిప్స్ ఇచ్చాను. ఇప్పుడు అతనికి సంతోషం, మనల్ని ఒకళ్ళు గౌరవిస్తున్నారే అని. అతను ఇంకా హుషారుగా పనిచేస్తాడు. ఒకటి తెలుసా? ఏంటి? నేను అనుకున్నాను మీరు చేశారు. నేనే అతనికి 10 రూపాయలు ఇచ్చి అతని ఆత్మన్యూనత భావం పోగొట్టాలనుకున్నాను, మీరు చేసేసారు. ఏంటో తెలీదండి, నాకు మీకు బాగా సింక్ అయిపోతుంది. హే, వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి? దీన్ని పట్టుకుంటారా? పట్టుకోండి, కొంచెం పట్టుకోండి. ఏమైంది? నా వంటపి ఇరుక్కుపోయింది, బయటికి రాదేమో. ఇంతేనా? మిషన్ రిపేర్ అయి ఉంటుంది, రా వెళదాం. వెళదామా? పోయింది మీ డబ్బా, నా డబ్బు పోయింది. హలో, ఎందుకు అంటించారు? డబ్బును నువ్వే 1 రూపాయి వేసి బాధపడిపోతూ ఉంటే, ఆ 1 రూపాయి కూడా అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు 1 రూపాయి వేసి బాధపడకూడదు కదా, అందుకనే.